భగవద్గీతను పారాయణం చేయటం వల్ల మోక్షం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ మోక్షం కలుగుతుందంటే ఈ లోకంలో దేనినైనా సాధించవచ్చు అని అర్థం. పారాయణం చేయటం వల్లనే మనకి మోక్షం లభిస్తుందంటే మన పూర్వీకులు మనకి ఒక కథను ఉదాహరణగా చెప్పారు. పూర్వం ఒక పండితుడు ఉండేవాడు. సకల కళా వేదాలను చదివి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా భగవద్గీతను పారాయణం చేస్తూ ఉండేవాడు. అదే విధంగా ఒక పేదవాడు కట్టెల్ని కొట్టుకుంటూ బ్రతుకుతూ ఉండేవాడు. కొన్నాళ్ళ తర్వాత ఇద్దరు కూడా మరణించారు. ఇప్పుడు దేవదత్తలు వచ్చి ముందుగా పేదవాడిని స్వర్గానికి తీసుకువెళ్ళారు. అప్పుడు పండితుడు, అదేంటి రోజు నేను భగవద్గీతను పారాయణం చేస్తున్నాను కదా అని దేవదత్తుల్ని అడిగాడు. అవును, మీరు పారాయణం చేశారు, కానీ అతడి జీవితం అంతా గీతకు అనుగుణంగా నడుచుకున్నాడు. అందుకే పఠించిన నీకంటే పాటించిన అతనికే ప్రవేశం ముందు అన్నారంట. చూసారా, ఇంత చిన్న కథలో ఎంత పెద్ద అర్థం దాగి ఉన్నదో. పాటిస్తేనే కష్టాలన్నీ తొలగిపోతాయంటే, ఇక పాటిస్తే మన జీవితంలోకి అసలు సమస్యలే రావు. ఎక్కడ ఎప్పుడు ఎలా మెలగాలో తెలిస్తే ఇక మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఎంతో సులువుగా దాటేయవచ్చు. భగవద్గీతలో ఎన్నో ప్రశ్నలకు ఎన్నో రకాల సమాధానాలు ఉన్నాయి. అందుకే సమస్యలన్నీ తొలగిపోవాలంటే భగవద్గీతను పారాయణం చేసుకోవాలి.